రాష్ట్రంలో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేయాలనే ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా విశాఖపట్నం నగర పరిధిలోని వివిధ కేటగిరీలకు చెందిన ఫ్రంట్ లైన్ వారియర్లకు ఆనందయ్య ఆయుర్వేద కరోనా నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. మద్దలపాలెంలోని వైకాపా నగర కార్యాలయంలో శుక్రవారం స్థానిక మంత్రి అవంతి శ్రీనివాస్తో కలిసి సుమారు 200 మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు ఆనందయ్య కరోనా నివారణ మందుని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కరోనా బారి నుంచి కాపాడే ఫ్రంట్ లైన్ వారియర్లకు మొదటి విడతలో మందు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రెండవ విడతలో జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన ఫ్రంట్ లైన్ వారియర్లకు ఈ మందు పంపిణీ చేయనున్నామన్నారు. ఆనందయ్య మందు కరోనా వ్యాధిపై సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపణ అయిన తర్వాత మాత్రమే ఈ మందు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ సహకారంతో ఎంపీలు ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు అభిష్టం మేరకు నగర పరిధిలోని ఫ్రంట్ లైన్ వారియర్లకు మందు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పమని ఆ మేరకు తామంతా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ ఫ్రంట్ లైన్ వారియర్లకు ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. మందును వృధా చేయకుండా సూచించిన విధంగా వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. మందు వాడేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని, వాడుక విధానాన్ని తెలియచేసే విధంగా కరపత్రాలు ముద్రించి ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలోనే ఆనందయ్య కరోనా నివారణ మందు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రారంభం కానుందని వెల్లడించారు. అంతకుముందు మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని, అతని పోరాటం తమ వంటి వారికి స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఇటీవల షీలానగర్ లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో 4 అంచెల ఆక్సిజన్ సరఫరా భద్రతతో కూడిన 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్ నెలకొల్పి కోవిడ్ బాధితులకు అండగా నిలిచారని, అంతకుముందు మొదటి విడతలో లాక్డౌన్లో 70,000 పైచిలుకు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అనకపల్లి ఎంపీ సత్యవతి, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్, వైకాపా పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీలము ఎమ్మెల్యేలము ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని మంత్రి గారి చొరవతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మొట్టమొదటి విడత. రెండవ విడతలో సిటీలో ఉన్నటువంటి, సిటీలో గాని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక్కొక్క డబ్బా, ఇది 5 మంది తీసుకోవచ్చు అనుకుంటా. 5 మందికి కుటుంబానికి వస్తుంది. మనం మంత్రి గారు చెప్పినట్టుగా చింతగింజంతా ఆ మందు 2 పూట్లా వాడాలి. ఒకరోజు 2 రోజుల్లో దీనికి సంబంధించి ఒక ఇక్కడనే దీంతో పాటు ఒక పాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో తీసుకోవాల్సినటువంటి మనం జాగ్రత్తలన్నీ కూడా ఆ పాంప్లెట్ లో చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది తప్పకుండా ఉపయోగపడేటటువంటి ఒక మందు. కాబట్టి ఇక్కడ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా దీన్ని తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలి అన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం మేరకు, ఆశయం మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మంత్రులు వారి యొక్క అభీష్టం మేరకు ఈరోజు ఈ యొక్క మందు పంపిణీ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. నిజంగా ఇది నేను అనుకుంటున్నాను, ఇది సంతోషకరమైనటువంటి విషయం. మన యొక్క ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనని కోరుకుని కరోనా సమయంలో ఈ యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా దేశంలో ఎక్కడా జరగనటువంటి టెస్టులు ఇక్కడ చేశారు. అన్ని సదుపాయాల్ని, వైద్య సదుపాయాల్ని కల్పించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క క్రెడిట్ దక్కుతుందన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, దీన్ని ఎక్కడా ఉపయోగపెట్టకుండా దీన్ని నిరుపయోగంగా పడేయద్దు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు టిడి శ్రీనివాస్ గారు దీన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తారు. ఈ యొక్క పాంప్లెట్ ని మీ అందరికీ కూడా దీనిలో సూచనలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా దీన్ని ఉపయోగించాలి అన్నటువంటి విషయాన్ని
దీంట్లో చాలా వివరంగా పొందుపరచడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా కూడా మా యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా యొక్క సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేపట్టడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.